హే యూట్యూబ్, మనం ఇప్పుడు హైదరాబాద్లోది ఫస్ట్ 4DX థియేటర్లో ఉన్నామన్నమాట. అది ఏదో కాదు, పివిఆర్ ఇరం మంజిల్ థియేటర్, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ ఇరం మంజిల్ నియర్ టు పంజాగుట్ట, ఖైరతాబాద్కి మధ్యలో ఉంటుంది. కావున ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి లోపల ఏమేమి అద్భుతాలు ఉన్నాయో చూసేద్దాం. లోపలికి వచ్చిన తర్వాత మీ కళ్ళు జిగల్ జిగల్ అనిపించేలాగా అన్ని లైట్లు ఎటు చూసినా కానీ చెంక చెంప చెం 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 అని చెంకేస్తూనే ఉంటాయి. ఇక ఇటు పక్క చూసుకుంటే కూర్చొనికి ఒక జాగు ఉంటుంది, అండ్ దాని పక్కన మీరు మాస్క్ పెట్టుకోకపోతే మాత్రం లోపలికి వస్తారని ఎవరు మాస్క్ 100% కావాలి కాబట్టి మాస్క్ మస్టర్ సూట్ అండ్ ఇంకొకటి ఏంది చెక్క చెక్క మెరిసే దానికి వెళ్ళి కనిపిస్తున్నానా కనిపిస్తున్నానో తెలియదు కానీ ఇక దాని తర్వాత మీ రైట్ సైడ్లో చూసుకుంటే క్యాఫిటీరియా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ బేకరీ టైం అనుకో. కానీ ఈడ తింటే మాత్రం మీ ఆస్తులన్నీ అమ్ముకోక తప్పదు, ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు ఈడ, అంత రేట్లు ఉంటాయి. ఇక 4DX ఉండే రూల్స్ అంటే ఏమంటారా, 4 ఇయర్స్ కన్నా తక్కువ ఉండే పిల్లకాయలన్నీ లోపల తీసుకురావద్దు, అండ్ 4 నుంచి 4 దాటిన తర్వాత 4 to 10 ఇయర్స్ వద్ద ఉన్న పిల్లల్ని మీ పేరెంట్స్ మాత్రమే చూసుకోవాలి. అండ్ ఫుడ్ అండ్ బీవరేజెస్ లోపలికి అలవ్ లేదు, కాకపోతే మేము చూసినప్పుడు మాత్రం చాలామంది తీసుకొచ్చారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ దాని లోపల మీరు తీసుకోవైనా కానీ ఇట్ సీట్ ఊగుతాయి కాబట్టి కింద పడిపోతాయి. అండ్ ఏవైతే సాఫ్ట్ బటర్ ఉంటాయో ఆ సాఫ్ట్ బటర్ కూడా వేసుకోవద్దు 4 డేస్ లోపలికి. అండ్ తర్వాత బ్యాగులు కానీ ఇంకా ఏమన్నా ఆర్టికల్స్ కానీ ఇవన్నీ పట్టుకోవద్దు, ఎందుకంటే పైనకి వెళ్ళి బుగ్గలు పడతాయి అండ్ గట్టి వాసనలు ఇంకా గాలి గాలిలు వస్తుంటాయి కాబట్టి కథ కథ ఉంటుంది కాబట్టి లోపలికి అవన్నీ అలవ్ లేవు. అండ్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రం లోపలికి అలవ్ లేదు, అది వీళ్ళందరూ ఏం చెప్పరు, ముందుండి చెప్పరు, కాకపోతే మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి, అది మాత్రం తప్పదు. అండ్ లోపల ఏం జరిగినా కానీ లేకపోతే వంట నుంచి వచ్చినా కానీ మాకేం సంబంధం లేదని చెప్పి ముందే చెప్పారు. అండ్ మందు దాగి లోపల కోసం మాత్రం కట్టబట్టి మరి బయటికి వెళ్ళకూడతామని చెప్పి మనం అనుకోవాలి. గంతే తప్పించి ఇంకా దీనికన్నా పెద్ద రూల్స్ ఏం లేవు. కాకపోతే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒక్కళ్ళకి మాత్రమే కొంచెం చూసి వెళ్ళాలి, ఎందుకంటే చాలా డేంజర్, సీట్లు ఎట్లా పడితే అట్లా ఊగుతాయి. ఇట్లు మీ పీవీఆర్ 4DX అని చెప్పి వాళ్ళ కింద రాసుకున్నారు, ఏం పెట్టాము మా సంబంధాలు అని చెప్పి రాసేసారు, అంత సింపుల్. ఇక ఇప్పుడు వచ్చిన చెండాల ముఖపడి ఫోటో కాదు, అది నేనే. ఆ దరిద్ర ముఖంని కొంచెం చూసుకోరు, ఎందుకంటే ఇక ఆడ చుట్టుపక్కల చూపించాలనే ఏదో ఆత్రుతని తీసేసిన. అండ్ దాని తర్వాత 4DX లోపల ఏమైనా ఉంటాయంటే లైట్ ఉంటుంది అండ్ మోషన్ ఉంటుంది, గాలి ఉంటుంది, వాటర్ ఉంటాయి, కథ కార్ఖాన మొత్తం ఉంటుంది. ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇప్పుడు మనము. సో లోపలికి అట్లనే సీద్ అవ్వాలి. ఇక మీరు చూస్తూనే ఉన్నారు, ఇక మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం లోపలికి పోయిన తర్వాత ఆడ కొంచెం పిల్లకాయలు ఉన్నారు, ఆ పిల్లకాయలను చూసి మళ్ళీ నా ఫోన్ గుంజుకుంటారేమని చెప్పి భయపడ్డా. ఇక ఫోన్ కిందకి వేసిన అంటే తీసలేను, ఇక మా వాళ్ళు ముందే ట్రై చేస్తారు అడుగుతున్నాయా లేవా అని చెప్పి ముందే టచింగ్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీలు ఎందుకే రావద్దు లోపలికి. సో ఇది గాయస్ నేను చూసిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ 4DX లో, అది కూడా ఇరం మంజిల్లో. ఆ థియేటర్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి, అవి కూడా 7 ఎలిమెంట్స్ ఏదైతే గాలి అండ్ మోషన్ సెంట్ కానీ అండ్ రెయిన్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో రెయిన్ ఒకటి మిస్ అయినాం మేము, గాలి మిస్ అయినాం అండ్ లైటింగ్ మిస్ అయినాం, అండ్ మోషన్ మాత్రం బరాబర్ ఉంది. సెట్ మీరు కూడా రావాలి, ట్రై చేయాలి, ఏదైనా వేరే 4DX మూవీ 100% చూడండి. థ్యాంక్ యూ గాయస్, స్టే పేస్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ బటన్. ఇంకెన్నో విశేషాలతో మీ ముందుకు వస్తాను.